కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి చిన్ని కృష్ణుణ్ణి స్మరిస్తూ కీర్తించేటటువంటి అర్చన చేసుకుంటూ ఉన్నాం. అందులో 67వ పేరు తీసుకుంటే ఓం ముష్టికాసుర చాణూర మల్లయుద్ధ విచారదాయ నమః అని. కంస సంహారాని కోసం శ్రీకృష్ణుడు బలరాముడు ఇరువురు కూడా వెళుతూ ఉన్నటువంటి సమయంలో కంసుడు తనను సంహరించడానికి వస్తున్న ఇరువురిని అడ్డగించడానికి ఎన్నో కుయుక్తులు పన్నారు. అందులో కువలయాపీడం అనేటటువంటి ఒక పెద్ద బలిష్టమైనటువంటి ఏనుగును కూడా సిద్ధం చేసి ఉన్నారు. కంసుడు బాల్యం నుంచి శ్రీకృష్ణుణ్ణి అనేక విధాలుగా అనేక రాక్షసులతో ఇబ్బంది పెట్టారు కదా. ఆ రాక్షసుల యొక్క క్రమాన్ని చెబుతారు. ప్రళంబుడు, చాణూరుడు, తృణావర్తుడు, ముష్టిక, అరిష్టక, కేసి, ధేనుక, అఘాసురుడు, వివిధ, పూతన, ఇంతమంది కంసుడి దగ్గర ఒక రాక్షస సమూహం ఉందట. అసలు కంసుడి యొక్క పుట్టుక తీసుకుంటే చాలా చిత్ర విచిత్రంగా చెప్పబడి ఉన్నది. అలాంటి కంసుడి దగ్గర ఈ రాక్షస సమూహం దుర్జనుడి దగ్గర దుర్జనులు చేరక మరి సజ్జనులు ఎందుకుంటారు? అలా మూర్ఖుడైనటువంటి ఒక అసుర రూపమైనటువంటి కంసుడి దగ్గర ఉండేటటువంటి ఈ రాక్షస సమూహంలో చాణూర ముష్టికులు అనబడేటటువంటి ఇరువురు మల్లయుద్ధంతోనే శత్రువు మీద దండెత్తేటటువంటి వారు. పై పైకి ఇరువురు రాక్షసులు అని మనం చెప్పుకుంటూ ఉన్నా ప్రతి ఒక్కరి మనస్సులలో లేదా శరీరంలో స్వభావంలో ఈ ఇరువురు రాక్షసులు ఉంటారట. ద్వంద్వపూర్ణమైనటువంటి ఈ ఇరువురు రాక్షసులు అంటారు. ఊర్మి షట్కం అని కూడా చెప్పబడి ఉంది. ఆకలి, దప్పికలు ఇవి రెండు చాణూర ముష్టికలతో పోల్చబడి ఉన్నాయి. అదేవిధంగా సుఖము, దుఃఖము ఇవి రెండు చాణూర ముష్టికలతో పోల్చబడి ఉన్నాయి. ఇలా శీతోష్ణములు జీవితంలో చల్లగా ఉన్నటువంటి రోజులు, కాసంత వేడెక్కినటువంటి రోజులు, ఇలా జీవితమే ఈ ఇరువురి రాక్షసుల మధ్య జరుగుతున్నటువంటి ఒక తరంగ రూపమైనటువంటిది అని వర్ణిస్తారే. అలాంటి మల్లరై మాట్టియ దేవాదిదేవనై శండ్రు నాం సేవిత్తాల్ గోదాదేవి చాణూర ముష్టికులని సులభంగా సంహరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలను కీర్తించేటటువంటి పాశురం. ఈ ఊర్మి షట్కాన్ని కాన ఎవరైతే జయిస్తారో వాళ్ళు స్థితప్రజ్ఞులుగా కీర్తింపబడతారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ. ఇటువంటి ఒక జీవితం అలవర్చుకోవాలి అని భగవద్గీతలో గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారే. ఏ ఒక్కరిని కూడా ద్వేషించకూడదు. ఈ ద్వేషించకూడనటువంటి భావన ఎప్పుడొస్తుంది? అందరి పట్ల ప్రేమను పంచేటటువంటి భావన ఎప్పుడు వస్తూ ఉండి అంటే ప్రేమమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని హృదయం నిండా నింపుకున్నప్పుడు. స్వామివారు మనకు ఆచరించి చూపినటువంటి కథలను, గాథలను అహర్నిశము స్మరించుకుంటూ మన జీవితాన్ని గడిపినప్పుడు. మైత్ర కరుణ ఏవచ అందరి పట్ల కూడా మిత్రభావముతో అందరి పట్ల దయను చూపిస్తూ ఎవరైతే ఉంటారో అతను ఎప్పటికీ సుఖంగా ఆనందంగా ఉంటారు అంటారు. సుఖము, ఆనందము అనేటటువంటి రెండు, సుఖము డబ్బులిచ్చి కొనుక్కోవచ్చట, కానీ ఆనందం అనేటటువంటిది మనకు మనంగా హృదయములో ఉప్పొంగేటటువంటిది ఏదైతే ఉందో అదే ఆనందము. హృదయములో కలిగేటటువంటి ఈ ఆనందం ఎప్పుడు కలుగుతుంది? శ్రీకృష్ణుణ్ణి అర్చించినప్పుడు కలుగుతుందట. అందువల్ల అటువంటి నిరతిశయ ఆనంద స్వరూపుడిగా
శ్రీకృష్ణ పరమాత్మ కీర్తిస్తారే, ఆయన కంసుణ్ణి సంహరించడానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఈ ఇరువురి రాక్షసులని, చాణూర ముష్టికులని తాను కూడా పిడిగుద్దులతో అలా వారిని సంహరించి అలా గిల్లి పారేసినటువంటి ఒక గడ్డి పోచలాగా వారిని పక్కకు తొలగించి కంస సంహారం కావించారే, అటువంటి శ్రీకృష్ణ పరమాత్మను కీర్తించేటటువంటి దివ్య తిరునామం ఓం ముష్టికాసుర చాణూర మల్లయుద్ధ విచారదాయ నమః అని. లోకములో సంసారం అన్నటువంటి పదానికి సామాన్యమైన జన బాహుళ్యంలో ఉన్నటువంటి అర్థం శీతోష్ణములతో, సుఖ దుఃఖములతో, ఆకలి దప్పులతో, అసూయ అహంకారములతో లేదా అహంకార మమకారములతో, ఈర్ష్య ద్వేషములతో ఏ జీవుడైతే ఈ భూమిపైన ఉన్నటువంటి జనన మరణ చట్రంలో చిక్కుకొని విలవెల్లాడుతున్నారో దాన్ని సంసారం అంటారట. అంటే ఈ భూస్పర్శ తగిలినటువంటి ప్రతి జీవునికి కూడా ఇవన్నీ సహజ సిద్ధంగా ఏర్పడేటటువంటి ఒక స్వభావముగా చెప్పబడి ఉన్నది సామాన్య మానవుల పక్షాన. ఇటువంటి వాటి నుంచి మనంగా మనం బయటపడడం అసాధ్యం కాబట్టి ఆ స్వామిని శరణుజొచ్చితే అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, సందేహపడవద్దు, నా దివ్య చరణ సన్నిధిని ఆశ్రయిస్తే నేను నీకు చుట్టుకున్నటువంటి సకలమైనటువంటి ప్రతిబంధకములను పాపములను కూడా సమూలంగా దూరం చేస్తాను అని స్వామియే చెప్పినటువంటి మాట కదా. అందుకే ఈ తిరునామంలో ఓం సంసార వారిణే నమః అని చెప్పి చెబుతారు. అంటే సంసారం అనేటటువంటి ఒక బంధమును నివారించేటటువంటి ఓ స్వామి మమ్ము కాపాడు అని చెప్పేటటువంటి ఒక తిరునామం. తిరుమల కోవెలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క విరాణ్మూర్తిని ఆనంద నిలయ గర్భాలయములో దర్శించినప్పుడు సరిగ్గా ఈ తిరునామమే లేదా ఈ తిరునామంలో ఉన్నటువంటి ఆంతరిక అర్థమే స్వామివారి యొక్క విరాణ్మూర్తిలో కనిపిస్తుంది అని పెద్దలు చెబుతారు. స్వామివారిని దర్శించేటటువంటి సమయంలో మన కంటి చూపు స్వామివారి యొక్క చరణ సన్నిధి వైపు మరలాలి. స్వామివారి చరణారవిందములలో మనం దర్శించుకోవాలి, సాగిలబడి మ్రొక్కాలి, క్షమాపణ కోరుకోవాలి, ఆదరించమని అర్థించాలి, అనుగ్రహించమని వేడుకోవాలి. అలా స్వామి చరణ సన్నిధికి శరణాగతి చేసినటువంటి వేళ ఈ సంసారం అనేటటువంటిది గొప్ప సముద్రముగా వర్ణింపబడి ఉన్నదే. ఆ సముద్రమంతా అంతటి లోతులో ఉన్నటువంటి నీటిలో కూడా, సంసారం అనే నీటిలో కూడా అలా సులభంగా నడిచి వెళ్ళేటప్పుడు ఆ నీరు పాదములు మునుగునంత వరకు మాత్రమే వస్తుందట. అంటే జీవుడు సులభంగా ఈ సంసారం అనే సాగరాన్ని తరించగలరు, దాటగలరు అని చెప్పి చెప్పబడి ఉన్నది. ఈ సంసార సాగరం దాటడం అంత సులభమైనటువంటి పనేం కాదు సామాన్యంగా. కానీ అదే శ్రీకృష్ణ పరమాత్మని శరణుజొచ్చినటువంటి వారికి జీవితంలో ఏ విధమైనటువంటి ఒక సంఘర్షణ కూడా ఎదురు కాదు అని చెప్పి చెప్పబడి ఉన్నది. మానసికమైనటువంటి సంఘర్షణలు ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి వేళ సముద్రములో ఒక తరంగము అలా ఎంతగానైతే అలా పైకి ఎగిసి మళ్ళీ కింద పడిపోతుందో అలా ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో ప్రతి ఒక్కరి మనస్సులలోనూ అలలలాంటి అనేక భావనలు ఎగిసిపడుతున్నప్పుడు వాటిని స్థిరంగా ఉంచేటటువంటి దానికి ఉపయోగపడే తిరునామం. శరీరం బాగా చలిస్తున్నటువంటి వేళ, శరీరం బాగా కదలాలట, మనస్సు స్థిరంగా నిలవాలట, అప్పుడు ఆ ఆత్మ లేదా ఆ జీవుడు నిజమైన ఆరోగ్యవంతుడు అని చెప్పి చెబుతారు. కానీ లోకమంతా చూస్తే శరీరం స్థిరంగా ఒకచోట కూర్చునిండిపోతుంది, మనస్సు మాత్రం చంచలంగా ఇటు అటు కదిలిపోతూ ఉంటుంది. అందుకే లేనిపోని అనారోగ్యాలు మనిషి కోరి తెచ్చుకుంటున్నారు అంటారు. కానీ భగవంతుడు చెప్పినటువంటి మాట, శరీరాన్ని కష్టపెట్టు,
శరీరాన్ని బాగా ఇటు అటు కదల్చు కానీ మనస్సును మాత్రం కదల్చబోకు సుమా అని చెప్పి చెబుతారు. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నట్లు మనస్సులో ఉన్నటువంటి తరంగాలు ఎగిసి పడకుండా వాటిని అదిమి పెట్టడానికి భగవంతుడు మనోసరోవరంలో ప్రవేశించాలి, మనస్సు అనేటటువంటి సరోవరంలో ప్రవేశించాలి. అప్పటి వరకు స్థిరంగా ఏ విధమైనటువంటి ఒక మంచి ప్రభావము లేని మనస్సు కూడా భగవంతుని ప్రవేశముతో ఆనందమయంగా మారిపోతుందట. అందుకు ఈ తిరునామం మనకెంతగానో ఉపయోగపడుతుంది. స్వామి, ఈ సంసార బంధములో, ఈ సంసారం అనేటటువంటి చట్రములో చిక్కుకొని విలవెల్లాడుతూ ఉండేటటువంటి ఈ జీవులందరినీ కూడా రక్షించవా అని మన పూర్వాచార్యులు అనేక మంది అనేక విధాలుగా మన కోసం స్వామి దగ్గర కీర్తించి ఉన్నారే. ఈ తిరునామము ద్వారా స్వామి చరణ సన్నిధికి పుష్ప సమర్పణ కావించి స్వామిని అనుగ్రహించమని ప్రార్థిద్దాం. ఇక ఓం కంసారయే నమః. కంసుడి యొక్క శత్రువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, కంసుడి పుట్టుక తీసుకుంటే ఎన్నెన్నో విషయాలు మనకు తెలుస్తాయి. కాలనేమి అనబడేటటువంటి ఒక రాక్షసుడే కంసుడిగా అవతరించినట్లు ఉన్నది. పెద్ద అసురుడు, మహాశక్తి సంపన్నుడైనటువంటి కాలనేమి అనేటటువంటి అసురుడు ఈ ద్వాపర యుగంలో కంసుడిగా అవతరించినట్లు మనకు పురాణాలు ప్రబోధిస్తూ ఉన్నాయి. స్వయంభూ మన్వంతరం అనేటటువంటి ఆ కాలములో మరీచి మహర్షికి, ఊర్ణ అనేటటువంటి ఆయన ధర్మపత్నికి ఆరుగురు సంతానం. ఈ ఆరుగురు కూడా మహాశక్తి సంపన్నులు, దివ్యశక్తి సంపన్నులు కూడా. కానీ విధివశాన ఈ మరీచి మహర్షి యొక్క ఈ ఆరుగురు కుమారులు కూడా బ్రహ్మను చూసి పరిహసిస్తారట, హేళనగా నవ్వుతారట. ఎందువల్ల అంటే, బ్రహ్మ తన కూతురునే పెళ్లి చేసుకున్నారు కదా అని హేళనగా నవ్వుతారట. సరస్వతిని బ్రహ్మ కుమార్తెగా పురాణాల్లో కొన్ని చోట్ల వర్ణించి ఉన్నారు. అటువంటి తన కుమార్తెనే తాను వివాహమాడారు కదా అని బ్రహ్మను చూసి హేళనగా నవ్వినందువల్ల బ్రహ్మ కోపపడి వారిని రాక్షసులుగా కమ్మని శపించేస్తారు. అలా వారందరూ కూడా హిరణ్యకశిపునికి కుమారులుగా, రాక్షసులుగా అవతరిస్తారు. అలా రాక్షసులుగా అవతరించినప్పుడు మంచి ప్రవృత్తిలో ఉండి చక్కగా ఒక దైవ స్మరణతోనే కాలం గడుపుతూ బ్రహ్మను మెప్పించి వారు బ్రహ్మ నుంచి ఒక వరాన్ని పొందుతారు. ఏ ఒక్కరూ కూడా తమను సంహరించడానికి వీలు లేనటువంటి విధముగా వరాన్ని పొందుతారు. తండ్రి అయినటువంటి హిరణ్యకశిపునికి ఈ విషయం తెలిసి తనకు తెలియకుండా బ్రహ్మ నుంచి వరం పొందినటువంటి మీరు పాతాళ లోకములో అలా నీటిలోనే అలా నిద్రపోతూ ఉందిరుగాక అని శపించేస్తారట. అలా తన కుమారులనే ఆ విధంగా ఆయన శపించినప్పుడు ఈ ఆరుగురు కుమారులు కూడా పాతాళలోకానికి వెళ్ళి అలా నిద్రపోతూ మళ్ళీ ప్రార్థించి ఈ ఆరుగురే దేవకి, వసుదేవులకి ఒకటి నుంచి ఆరు వరకు పుట్టినటువంటి కుమారులుగా చెబుతారు. ఈ ఆరుగురి రాక్షసులను ఎవరు సంహరించారు అనంటే, ఎవరైతే ఆనాడు కాలనేమి అనబడేటటువంటి రాక్షసుడున్నారో అతనే కంసుడిగా పుట్టి అతని చేతిలోనే ఈ ఆరుగురు శిశువులు కూడా చనిపోవడం జరుగుతుంది. ఇలా మొదటి శిశువు, రెండవ శిశువు, ఇలా శిశువును తీసుకుని నేలకేసి తలను బాది చంపివేసేటటువంటి క్రూరాతి క్రూరమైనటువంటి కంసుణ్ణి సంహరించినటువంటి కృష్ణ పరమాత్మ, నీకు నమస్కార సుమాంజల్లయ్యా అని కీర్తిస్తారు. ఈ సమయంలో ఆరుగురు కుమారులను కూడా కంసుడు తన చెల్లెలైనటువంటి దేవకికి చక్కగా వివాహం జరిపిన తర్వాత ఉగ్రసేనుడి యొక్క కుమారుడిగా ఉన్నటువంటి కంసుడు వివాహ కానుకగా ఇచ్చినటువంటి ఒక దివ్య రథం, కంసుడే తానే ఆ రథాన్ని తోలుతారు. రథంలో దేవకి, వసుదేవులు ఇరువురు కూడా కూర్చున్నారు, ఉగ్రసేన మహారాజు కూర్చున్నారు. రథం వీధులలో ఠీవిగా అలా ముందుకు నడుస్తూ ఉన్నటువంటి వేళ ఆకాశవాణి ద్వారా చెప్పినటువంటి వృత్తాంతాన్ని అనుసరించి అష్టమ గర్భంలో పుట్టేటటువంటి కుమారుడి ద్వారా నీ సంహారం జరుగుతుంది అని చెప్పి చెబితే
కోపం వచ్చినటువంటి కంసుడు వెంటనే దేవకిని సంహరించడానికి వస్తే, దేవకి ప్రార్థిస్తే, వసుదేవుడు మరీ కంసుడి కాళ్ళ మీద పడి ప్రార్థిస్తే, ఆ సమయంలో అష్టమ గర్భంలో ఉన్నటువంటి శిశువు కదా, అష్టమ గర్భం వరకు ఉండేటటువంటి శిశువులందరినీ కూడా నువ్వు సంహరించుకో అని చెప్పి చెప్పినప్పుడు, మొదటి శిశువు పుడితే కీర్తిమాన్ అని పేరు పెడతారట. అంటే కంసుడు తన చెల్లెలకి కొడుకు పుట్టాడు అన్నటువంటి ఆనందంలో ఉన్నాడు. జరిగిన సంఘటనల్ని ఇవి మరిచి కీర్తిమాన్ అని పెట్టినప్పుడు కలహ భోజన ప్రియుడైనటువంటి నారదుడు వచ్చి, ఏం కంస ఉపేక్షిస్తున్నావు, పుట్టినటువంటి వారు నారాయణ అంశ కావచ్చు అని తెలియజేసి, ఆ తర్వాత ఇలా మొదటి నుంచి ఆరుగురు కుమారులను కూడా సంహరిస్తారే కంసుడు. ఈ ఆరుగురు కుమారుల యొక్క వృత్తాంతం కూడా ఆ పురాణంలో ఆ విధంగా వర్ణించబడి ఉన్నది. కంసారయే నమః అని ఈ త్రినామం ద్వారా చెబుతారు. నిజానికి భగవంతుణ్ణి ఏ విధంగా స్మరిస్తూ ఉన్నారు అన్నటువంటిది చూడరట. వాళ్ళ నోటిలో నుంచి నా నామం వస్తూ ఉన్నదా, వాళ్ళు నన్ను స్మరిస్తూ ఉన్నారా అన్నటువంటిది చూస్తారట. అందుకే స్వామిని ద్వేషించినటువంటి వారికి కూడా స్వామి మోక్షం ఇచ్చారు. స్వామిని గట్టిగా బాగా భక్తితో ప్రార్థించినటువంటి వారు కొంతమందిని పక్కన పెట్టిన, దశరథ చక్రవర్తికే శ్రీరామచంద్రుడు కుమారుడిగా పుట్టినా దశరథుడికి మోక్షం వచ్చినట్లు కనిపించడం లేదు, వశిష్ఠుడికి మోక్షం వచ్చినట్లు కనిపించలేదు, కానీ గోపికలు కావచ్చు లేదా దదిభాండుడు అనబడేటటువంటి వారు కావచ్చు, పూతన కావచ్చు లేదా శిశుపాలుడు కావచ్చు, వీరంతా ప్రతినిత్యము కూడా కృష్ణుని ద్వేషింతూ కృష్ణుని గ్రసింతూ, పూతనామాత్యులు పదప్రయోగం భాగవతంలో, పుట్టినప్పటి నుంచి ఏ క్షణంలో కూడా కృష్ణుణ్ణి పొగిడినా కానీ లేదా కీర్తించినా కానీ సందర్భం లేదు. అయినా ఆ రాక్షసులు ఆ మూర్ఖులకి మోక్షం వచ్చినట్లు మన పెద్దలు చెబుతారే, కారణం ఏమిటి అనంటే కంసుడు కూర్చున్నా కృష్ణనామస్మరణే, నిలుచున్నా కృష్ణనామస్మరణే, నడుస్తూ ఉన్నా ఎటువైపు నుంచి కృష్ణుడు వస్తాడా, ప్రతి క్షణం కృష్ణుణ్ణి స్మరించాడు, ప్రతి క్షణం ఆ కృష్ణుడు ఆ కృష్ణుడు అని నోటి నుంచి కృష్ణనామస్మరణాన్ని పలికారు. అదేవిధంగా పూతన కృష్ణుడి దగ్గరకు వచ్చింది, ఏదో ఒకటి ఇవ్వాలి అని వస్తే చాలట కృష్ణుడు వెనువెంటనే అనుగ్రహిస్తాడు. కానీ ఆవిడ విషం ఇవ్వాలని వచ్చింది అన్నటువంటి మాటను పక్కన పెట్టి, ఏదో ఒకటి విషమైనా ఇవ్వాలని వచ్చిందే అని ఆవిడకు తన పాదములను తాకించి ఆవిడని అనుగ్రహించాడు అని కవులు వర్ణిస్తారే. శిశుపాలుడు ఆ విధంగానే కృష్ణుణ్ణి స్మరించినా, శిశుపాలుని యొక్క శిరఛేదం చేసిన, శిశుపాలుని యొక్క ఆత్మ నిండు సభలో అందరూ చూస్తూ ఉండగా కృష్ణునిలో కలిసి లీనమైనదే. ఇది కదా కృష్ణుని యొక్క దయామయత్వం, ఇది కదా శ్రీకృష్ణుడు భక్తుల మీద చూపేటటువంటి ఒక అపారమైనటువంటి కరుణ. అదేవిధంగా మనందరి మీద కూడా శ్రీకృష్ణ పరమాత్మ నీ దయాగుణాన్ని ప్రసరింపచేసి మమ్మనుగ్రహించు అని ఈ త్రినామము ద్వారా స్వామివారిని ప్రార్థిద్దాము.